ఏమిటి రామ్ బాబు ఇది తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉండండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసనే సార్ సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పవర్ ఉందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది చెప్పలేని బాధ చెప్పదే పోతమ్మా ప్లీజ్ ఈ ఒక్కరోజండి అబ్బా నరాలికి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మద తాపం మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు అయితే నేను బయటకు వెళ్ళిపోతా నాతో పెట్టుకో అయ్యో అమ్మా అమ్మా ఇదేంటి ఇక్కడ మసలేదా అంటే కడుగురిపోతాయి నిద్ర మాత్రలు వేసుకున్నారా రేపొద్దున్నే చూడండి మీకే తెలుస్తుంది సావిత్రి సావిత్రి ఏమిటండి అదిగో చూసావా మన మధ నక్షత్రం వాడు ఎవడనుకున్నావే నాకుడికే చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి దిగ్గు సరం లేకపోతే సరి ఈ వయసులో కూడా సరదాలు ఇంటి లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా నిద్ర మాత్రలు మింగానే నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేస్తానా అమ్మో నా శీలం పోయిందా ఇగో బాబు ఏం జరిగిందా పూర్తి కాల వెనక్కిడికి కళ్ళండి ఇదంతా హౌస్ఫుల్ ఏమిట్రై పనులు పట్ట పగలు అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరి చిక్కు లేకుండాను అది కాదు నాన్న చీరకి నిప్పంటుకుంటేనో కాపాడదాం కదా అని వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా ఎంత అవమానం మనకి చెప్పానత్తయ్య కళ్ళలోకి ఇలాగే బాగుంటుంది అన్నారు అన్నాడా వచ్చడం పడేసి నెత్తి పగలుకుంటుంది సరే పైకి ఏమీ తెలియనట్టు వ్యసం నాటకాలను లోపల మాత్రం ఇలాంటి వ్యసం చేస్తున్నాను నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు అమ్మో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉత్తరం వెళ్ళిపోతా వెంటాయా అందులో నాకు ఉత్తరం ఉండాలి ఇంట్లో ఇచ్చి వెళ్ళు ఉత్తరాలు లేవు ఆ మూటేంటి గుమ్మడకాయ అందులో మాకు లెటర్ ఉండాలి తిన్నగా చూసావు లేవు గాని గుమ్మడికాయ ఇంకా కొట్టుకుంటుంది కొట్టుకునే గుమ్మడికాయ అవును లెటర్ లేదా నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా అవును సన్నగా కోతలు వినిపిస్తున్నాయి అది నిజంగా గుమ్మడికాయనా కాదు చూసావా మరి ఆ ఉత్తరం ఏమైనట్టు నారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాడిని నా టాక్సీ గుర్తు చంపుతా అసలు నిన్ను చంపుతా గుడ్డు మాత్రం పచ్చావా సిగ్గులేదు ఓహో వచ్చారా కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి ఏమిటా బుద్ధిపోయిన మాటలు కోడలేమిటి తీసుకెళ్ళండి అడుగు మీ పుత్రరత్నం అతని అడగడి తెలుస్తుంది నా వెళ్ళడానికి వగలు ఒలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తాడా చదవండి మీకు తెలుస్తుంది డియర్ లక్ష్మి ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారాపించి ఆ రోజుల్లో నువ్వు నేను చెట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవారు ఆ రోజు నేను నెమరు వేసుకుంటూ బతుకుతున్నా ఒక అమాయకుణ్ణి మంచి వాడిని బుట్టలో వేసుకున్నానని రాశా సంతోషం వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు
నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం చూడన్న ఎవడో కమలాకరం రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే మావాయిని అడుపుసుకుంటా అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి ఎవరు రాశారో మీకే తెలుస్తుంది ఏమిటి వెనక్కి తిప్పి చూసేది వెనక్కి తిప్పి ఫ్రమ్ కె రాంబాబు సన్ ఆఫ్ కె మాధవయ్య రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ తిరుపతి అమ్మా నానే ఉన్నట్టు వచ్చాడా అమ్మా నాన్న నాకేం తెలియదు నాన్న ఆ ఉత్తరం నేను రాయలేదు ఒట్టు ఏ ఉత్తరం రా చిక్కు లేకపోతే సరే పెళ్ళై ఆడదానికి ప్రేమ లేక రాస్తావా చేతగా దత్తమ్మా నువ్వు ఆగు నిన్ను రోడ్డు కొడితే కానీ నాకు మనసు గస చేస్తున్నామా ఒక గ్లాస్ మంచిలు కావాలి గస ఐదు నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు రై చెప్పు ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు మంచుకుని క్షమించమని అడుగు మంచినీళ్ళు తాగండి థ్యాంక్స్ ఇక పరిగెత్తండి చచ్చిన పరిగెత్తను నేను ఇక్కడే నిలబడతాను నీకేమైనా అభ్యంతరమా చెప్పు ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు అమ్మా చూడవే ఇదిగో నాన్న అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి పక్కింటి ఆవిడికి కాదు బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి ఉంటుంది కదండి చూడు రాంబాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంట్ కావాలి కాబట్టి ఓ పని చేద్దాం నీ ప్యాంట్ నాకు ఇస్తే దగ్గరలో ఉన్న ల్యాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కొని ఇచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంట్ మీకు ఇచ్చేసి నేనంతసేపు నిలబడ్డాం అది పాయింట్ మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తాను ఇదిగో గురునాథన్ గారు మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి అలాగే మిమ్మల్ని నమ్ముకున్నా ఓకే ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ ఏమయ్యా నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా లాక్కోమంట సత్యం వీడు ఇప్పుడు ఏదో అమ్మా సుమా రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదర్స్ ఏమో పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను వేసుకుని ఆటో ఎక్కండి త్వరగా ఎక్కండి సార్ పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు